కాసేపట్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం కారున్నారు సీఎం కేసీఆర్. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, పార్లమెంటరీ పార్టీ నేతలతో సీఎం ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మరికొద్ది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ఎంపీలతో భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎల్లుండి నుంచి ఈ యొక్క పార్లమెంట్ సమావేశం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో అంతరించినటువంటి అంశాలపై వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ఎన్డీఏ ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే బీజేపీ చేపడుతున్నటువంటి తీరు కావచ్చు, రాష్ట్రంలో పై ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కి మమతా బెనర్జీతో పాటు అనేక మందితోటి కేసీఆర్ ఫోన్ లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ జరగబోయేటువంటి ఈ యొక్క ఎంపీల సమావేశంలో మాత్రం ఈ అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు కావచ్చు, విభజనల హామీలు పెండింగ్ లో ఉన్నాయి, ఆ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలని ఏ విధంగా లేవనెత్తాలి, ఇవన్నీ అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎన్డీఏ ఇటు బీజేపీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలోనే రాష్ట్రాలని ఒక చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరిలేదని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక సార్లు ఇవన్నీ అంశాలపై కూడా ఆ ప్రజల ముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ సమావేశాలు మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేపట్టాలి, రాష్ట్రంకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలన్నీ కూడా సాధించే వరకు కూడా ఇంకా ఆందోళన కూడా ఉధృతం చేయాలని చెప్పేసి ఎంపీలకి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.